కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లెటికోట గ్రామంలో వేంచేసి ఉన్న పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న జాతర మహోత్సవంలో భాగంగా 13వ రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్ళను చెల్లించుకున్నారు. జలదుర్గ పెద్దింటి అమ్మవార్లకు సహస్ర చామంతి పుష్పార్చన, సహస్ర కుంకుమార్చన, బలహరణ, గ్రామోత్సవం జరిపించారు. జాతర ఉత్సవం సందర్భంగా కొటారి అబ్బాయి చౌదరి, దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రముఖ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ జలదుర్గ అమ్మవారికి శ్రీ గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు కొల్లెటికోట కోటగుమ్మం దగ్గర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున స్థానిక ఎమ్మెల్యే శ్రీ దూలం నాగేశ్వరరావు, శ్రీమతి వీరకుమారి దంపతులు మరియు కార్యనిర్వహణాధికారి అధికార లాంఛనంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జలదుర్గ శ్రీ గోకర్ణేశ్వర స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు హోమం మరియు బలిహరణ, రాత్రి శ్రీ జలదుర్గ శ్రీ గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగును. ఈ 3/3/2022 తేదీ నుండి 18/3/2022 తేదీ వరకు జరుగు సందర్భంలో మరి ఈరోజు 3వ రోజు అవడం భక్తులు అధికంగా రావడం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ జాతరోత్సవాల మొదటి రోజు మొదటి ఆదివారం రేపు కాబట్టి భక్తులు కూడా అధికంగా వస్తారని అంచనా వేయచ్చు. దాన్ని తగిన విధంగా చదువు పండిళ్ళు ఫ్యూ లైన్స్ మంచి ఇటు వస్తే అలాగే మరి కోవిడ్ నిబంధనల మేరకు మరి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని అమ్మవారు దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ జాతరోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మరి జలదుర్గ అమ్మవారు, గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ 15/3/2022 తేదీన మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించున్నారు. అలాగే 18వ తారీఖు సో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారికి భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.